Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP మద్దతుతోనే వీళ్ళిద్దరూ పోటీ, ఇది క్లియర్. లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ వచ్చే ఎన్నికలలో ఎంపీగా పోటీ చేయాలని తీసుకున్న నిర్ణయం కాస్త ఆశ్చర్యంగానే ఉంది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు జేపీ తన దృష్టిని ఎప్పుడూ ఏపీ పాలిటిక్స్ పై పెట్టింది లేదు. గతంలో ఆయన ఎమ్మెల్యేగా గెలిచింది కూడా హైదరాబాద్లోని కూకటపల్లి నియోజకవర్గంలోనే. 2014 ఎన్నికలలో మల్కాజ్గిరి పార్లమెంటుకు పోటీ చేసినా డిపాజిట్ కూడా దక్కలేదు. అప్పటి నుండి ప్రత్యక్ష రాజకీయాలకు దాదాపు దూరంగానే ఉంటున్నారు. అలాంటిది ఒక్కసారిగా ఏపీ పాలిటిక్స్లో యాక్టివ్ అవ్వాలని, అందులోనూ ఎంపీగా పోటీ చేయబోతున్నట్లు ప్రకటన రాగానే చాలామంది ఆశ్చర్యపోయారు. జేపీకి ఎవరు ఓట్లేస్తారనే చర్చ మొదలైంది. అయితే తాజా సమాచారం ఏంటంటే తెలుగుదేశం పార్టీ మద్దతుతోనే జేపీ ఎన్నికలలో పోటీ చేయబోతున్నారట. పోటీ చేసేది లోక్సత్తా బ్యానర్ పైనే అయినా మద్దతు మాత్రం తమ్ముళ్ళదేనట. పైగా విజయవాడ లేదా ఒంగోలు పార్లమెంటు సీట్లలో ఒకదాని నుండి మరొకటి పోటీకి రెడీ అవుతున్నట్లు సమాచారం. విజయవాడ అయితే వాళ్ళ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఒంగోలు అయితే జేపీ సొంత జిల్లానట. అందుకనే ఆ రెండు నియోజకవర్గాల్లో పోటీపై ఆలోచిస్తున్నట్లు టాక్. ఇక సిబిఐ జాయింట్ డైరెక్టర్గా పనిచేసిన లక్ష్మీనారాయణ కూడా టీడీపీ మద్దతుతోనే రంగంలోకి దిగబోతున్నట్లు తెలుస్తోంది. ఈయన వైజాగ్ నుండి పోటీ చేయాలని అనుకుంటున్నారట. లక్ష్మీనారాయణ ఇండిపెండెంట్గా పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. కాదుకూడదంటే టీడీపీ కండువా కప్పుకోవచ్చునని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. వీళ్ళిద్దరికీ మేధావులుగా మధ్యతరగతి వర్గాల్లో మంచి పేరుంది. వీళ్లకున్న గుడ్ విల్కు గట్టి మద్దతు తోడైతే గెలుస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం తర్వాతే వచ్చే ఎన్నికలలో వీళ్ల సేవలను పార్లమెంట్లో ఉపయోగించుకోవాలని చంద్రబాబు నాయుడు ప్లాన్ చేస్తున్నారట. అందుకనే తాను తెర వెనక ఉండి వీళ్ళిద్దరిని ముందుకు నెడుతున్నట్లు తెలుస్తోంది. మరి చంద్రబాబు వ్యూహం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాల్సిందే.